వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ప్రొఫెసర్ పీకే జయలక్ష్మి. కథాలోకంలో ఇవాల్టి నా కథ విదేశంలో వేణుగానం. ఇది 2015 జూలై నెల స్వాతి వారపత్రికలో ప్రచురితమైంది. వింటారా విదేశంలో వేణుగానం. వావ్, రియల్లీ యు ఆర్ సో లక్కీ యార్, కంగ్రాట్స్. ఇంతకీ ఎప్పుడు బయలుదేరేది? ప్రిన్సిపల్ రూమ్లోంచి చేతిలో కాగితంతో బయటకు వస్తున్న వేణుని అప్పటికే వార్త తెలుసుకున్న కొలీగ్స్ అభినందనలతో ముంచెత్తేశారు. ఎంత మంచి అవకాశం, అందరికీ రమ్మంటే వస్తుందా? నీ తెలివితేటలకి క్రియేటివిటీకి సరైన గుర్తింపు అంటే ఇదే. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని కాస్త గుర్తుపెట్టుకో వేణు, సందడి చేశాడు సీనియర్ లెక్చరర్ ముకుందరావు. ఇంతకీ అక్కడ ఎలా ఉంటుందో ఏంటో వివరాలు కనుక్కున్నావా? ఆరా తీశారు తెలుగు మేడం వసంత. ఇంతకీ ఫ్యామిలీతోనైనా వెళ్ళాం? నవ్వుతూ అడిగింది మ్యాథ్స్ లెక్చరర్ మణిమాల. ఏది, ఇప్పుడేగా తెలిసింది, ఇంకా తనకి చెప్పందే, నవ్వుతూ జవాబిస్తున్న వేణుని సమర్థిస్తూ. ఎంత, 4 నెలలే కదా, ఇట్టే గడిచిపోతాయి, నవ్వాడు బాట్నీ హెడ్ నీలకంఠం. యూరప్ అంతా చూసుకొని రండి వేణుగారు, ఆల్ ద బెస్ట్ అంటూ బెల్ మోగడంతో క్లాసులకు వెళ్ళిపోయారంతా. కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా మన ప్రభుత్వం నిన్ను యూరప్లో పేరున్న విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా పంపడం నిజంగా గర్వించదగ్గ విషయం వేణు అన్నట్టు, భారత విద్యా విభాగంలో ఎక్కువ శాతం ఆడపిల్లలేనట. ఇందాకే నెట్లో చూశా, ఇక్కడ మెన్స్ కాలేజీలో బోర్ అయిపోయిన నీకు పండగే పండగ, రొట్టె విరిగి నేతిలో పడ్డమంటే ఇదే మరి. నిన్ను చూసి అట్రాక్ట్ అయిపోయి ఎంతమంది నీ వెనకాల ఇండియా వచ్చేస్తారో కన్ను గీటుతూ నవ్వుతున్న మధుని చూస్తూ, ఏంటి 4 నెలకే, మళ్ళీ వేళ మధ్యకే కదా రావాల్సింది, పద క్యాంటీన్కి వెళ్దాం, నవ్వుకుంటూ ఇద్దరు బయటికి నడిచారు. ఇంటికి వెళ్ళాక శశికి చెప్తే, హార్టీ కంగ్రాట్స్ స్వీట్ హార్ట్, నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి, 3 నెలల పాటు అహ్మదాబాద్ హెడ్ ఆఫీసులో పోస్ట్ చేశారు నన్ను, తర్వాత మేనేజర్గా ప్రమోషన్. పోన్లే, ఇద్దరం మంచి కాజ్ మీద వేరువేరు ప్లేసులకు వెళ్తున్నాం, వాట్సప్ ఉండగా చెంత వై చింత, రోజు మాట్లాడుకోవచ్చు ఎంచక్క అంటూ ఆలింగనం చేసుకున్నారు ఐ మిస్ యూ డియర్ అనుకుంటూ. వేణుకి యూరప్ అద్భుతంగా అనిపించింది. పూర్తిగా కొత్త వాతావరణం, హిమపాతం, చలి, దానికి తగినట్టు ఆహార విహారాలు, యువత వివాహరహిత సహజీవనం వగేరా వగేరా. క్లాస్ ఉన్నప్పుడు ఎడితే సరిపోతుంది యూనివర్సిటీకి, వారానికి 4 రోజులే క్లాస్, మిగిలిన టైంలో చుట్టుపక్కల ప్రదేశాలు, పార్కులు, చర్చిలు చూడడమే కాలక్షేపం. స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ని పేరు పెట్టి పిలవడం విడ్డూరంగా అనిపించింది వేణుకి. వేణూజీ అంటూ ఎంతో అభిమానంగా తమ సాంప్రదాయక వంటకాలని రుచి చూపించే కొలీగ్స్, విద్యార్థుల సాంగత్యంలో ఇండియా వదిలి వచ్చానన్న బెంగ దూరమైంది. రోజు శశితోనూ ఫ్రెండ్స్తోనూ వాట్సప్ కబుర్లు ఉండనే ఉన్నాయి. యూనివర్సిటీ హాస్టల్ సౌకర్యంగా ఉండడంతో చేయి కాల్చుకునే బాధ తప్పింది. కావలసినవి తినడం, తిరగడం, టైం దొరికితే హాస్టల్ ఎదురుగా ఉన్న పార్కులో కూర్చొని అందరినీ గమనించడం, ఇదే దినచర్య వేణుకి. మధ్యాహ్నం 3 గంటలయ్యేసరికి వృద్ధులు, యువతి యువకులు ప్రామ్స్లో పసిపిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు పార్కుకి వస్తూ ఉంటారు. చిన్నపిల్లలు పావురాలతో కలిసి ఆడడం, సైకిల్ తొక్కడం, బంతాటలు, కేరింతలు, సందడే సందడి. ఒక పక్క పెద్దవాళ్ళు వైన్ తాగుతూ, చిప్స్ తింటూ, సిగరెట్లు ఊదేస్తూ బిజీ బిజీ. మరో పక్క యువత చుంబనాలు, ఆలింగనాలతో తమదైన లోకంలో బిజీ. ఇక్కడంతా స్వేచ్ఛా జీవనం. కొందరు వేణుని చూసి ఇండియన్ అని గుర్తుపట్టి నమస్తే అని పలకరించడం, మరికొందరు చిరునవ్వులు చిందిస్తూ అభివాదం చేయడం చేస్తూ ఉంటారు. భాషా సమస్య కారణంగా వేణుకి ఎవరితోనూ సంభాషించే అవకాశం లేదు. అక్కడ చాలామందికి ఇంగ్లీష్ రాదు, వేణుకి యూరోపియన్ భాష రాదు. ఒకరోజు ఎప్పట్లాగే పార్క్కి వెళ్ళిన వేణుకి 20 ఏళ్ల యువతి ఎవరితోనూ ఆంగ్లంలో మాట్లాడుతూ కనిపించింది. ఆ అమ్మాయిని అంతకుముందు ఎప్పుడూ ఈ పార్కులో చూడలేదు. అందంగా ఉండమే కాకుండా ఆంగ్ల పరిజ్ఞానం కూడా ఉండడంతో ఆమె చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వేణుకి.
ఎలాగైనా పరిచయం పెంచుకుంటే బాగుండు అనుకుంటూ ఆ అమ్మాయి వైపే తదేకంగా చూస్తున్నా ఎంతకీ వేణు వైపు చూడదే. మంచి కనుముక్కు తీరుతో పాటు చక్కని శరీర సౌష్ఠవం, పైనుంచి కింది దాకా నలుపు రంగు డ్రెస్ బూట్లు. ఈ అమ్మాయి పింక్ చీర కట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఈలోగా పిల్లలు విసిరిన బంతి ఆమె భుజాన్ని తాకి ఊహల్లో తేలిపోతున్న వేణు కాళ్ళ దగ్గర పడింది. అప్పుడు చూసింది వేణు వైపు అలవోకగా. అవకాశాన్ని వదులుకోకుండా చిన్నగా నవ్విన వేణు వైపు ఆశ్చర్యంగా చూసి అర నిమిషం ఆలోచించి తాను నవ్వేసింది. కాసేపటికి టైం చూసుకుంటూ తను మాట్లాడుతున్న పెద్దావిడికి బాయ్ చెప్పి ముద్దు పెట్టుకొని మళ్ళీ వేణు వైపు చూసి సన్నగా నవ్వుతూ చెయ్యూపి వెళ్ళిపోయింది. కాసేపు ఆగి వేణు ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి తనని పరిచయం చేసుకొని ఆ యువతి వివరాలు అడిగితే, ఆ పిల్ల పేరు రాడోస్తీనా, ఇక్కడికి దగ్గరలోనే వాళ్ళిల్లు, హోటల్లో పనిచేస్తూ డిగ్రీ చదువుకుంటోంది, వాళ్ళమ్మ నేను ఫ్రెండ్స్మి, అప్పుడప్పుడు ఇలా పార్కులో కలిసి కాసేపు కబుర్లు చెప్పి వెడుతూ ఉంటుంది అని నవ్వుతూ చెప్పింది ఆమె. ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి తనకి చాలా కావలసిన మనిషిలా అనిపించింది వేణుకి మొదటి చూపులోనే. మళ్ళీ ఎప్పుడు చూస్తాను అనుకుంటూ ఉండగానే 4 రోజులు పోయాక మళ్ళీ పార్కులో కనిపించింది రాడోస్టీనా. చాలా సంతోషం వేసింది వేణుకి. ఈసారి తానే వచ్చి చేతులు జోడించి నమస్తే అంటూ తన పేరు వివరాలు చెప్పి పరిచయం చేసుకుంది. వేణు గురించి కూడా అడిగి తెలుసుకుంది. తనకి ఇండియా అంటే చాలా ఇష్టమని, 4 ఏళ్ల క్రితం తన భరతనాట్య గురువుతో తమిళనాడు వచ్చానని, అప్పటి నుంచి ఇష్టం ఎక్కువైపోయిందని చెప్పింది. వినాయకుడు శివుడు తన ఆరాధ్య దైవాలని, శాస్త్రీయ సంగీతం యోగాభ్యాసం పూజా పునస్కారాలంటే మక్కువ ఎక్కువ అని మెళ్ళో రుద్రాక్షమాలను చూపిస్తూ చెప్పింది రాధో. మిగిలిన యూరోపియన్స్కి భిన్నంగా తాను శాకాహారినని, ధూమపానం గిట్టదని కూడా చెప్పేసరికి వేణుకి చాలా ఆశ్చర్యమేసింది. మళ్ళీ మర్నాడు కలుద్దామని సెలవు తీసుకున్నారిద్దరు. సాయంత్రం 6 అవ్వగానే కిటికీలోంచి రాధో రావడం చూసి తను కూడా పార్కుకి వెళ్ళడం వేణుకి అలవాటుగా మారింది. ఇద్దరూ కాఫీలు తాగుతూ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు వేణు ఆమెని, అవును ఇక్కడ అంతా 16-17 ఏళ్లకే రిలేషన్షిప్లోకి వెడతారు కదా, మరి నీకు బాయ్ ఫ్రెండ్ లేరా అని అడిగేసరికి, లేడు, బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండడం తర్వాత ఏదో గొడవలతో విడిపోవడం ఎందుకో ఇష్టం లేదు, అయినా నాకు నచ్చినవాడు ఇంతవరకు దొరకలేదు అంది వేణు కళ్ళల్లోకి చూస్తూ. మనసంతా ఏదోలా అయిపోయింది వేణుకి. అమ్మయ్యా, బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఎంత మంచిదేందో, ఉంటే తనతో ఇలా సమయం గడిపేదా, తను చాలా లక్కీ అనిపించడమే కాదు, రూమ్కి వెళ్ళి వెళ్ళగానే ఫోన్ చేసి బెస్ట్ ఫ్రెండ్ మధుతో ఈ సంగతులన్నీ షేర్ చేసుకునే వరకు తోచలేదు వేణుకి. ఒకరోజు మధు దగ్గర నుంచి ఫోన్. హలో వేణు, ఏంటి ఈ మధ్య చాలా బిజీ అనుకుంటా తమరు, రాధో మేడంతో విహారాలా, ముందే చెప్పాగా నీ రొట్టె విరిగి నేతిలో పడినట్టే అని, నాకు చాలా కుళ్ళుగా ఉంది నీ సల్లాపాలు వింటుంటే. అబ్బా అంతేం లేదులే కానీ ఏదో టైంపాస్, నీకో సంగతి తెలుసా, తనకి బాయ్ ఫ్రెండ్ లేడట అందుకే నాతో స్పెండ్ చేస్తోంది, అంతేకాదు మన పద్ధతులన్నా కట్టుబాట్లన్నా చాలా ఇష్టమట. ఇంకే తను ముందే వేణు సెల్లో శశితో మాట్లాడుతున్నా అడిగేది కాదు ఎవరని. వేణు కూడా తన కుటుంబ విషయాలు ఎప్పుడూ ఆమె దగ్గర ప్రస్తావించలేదు. ఇద్దరూ కలిసి చాలా చోట్లకి వెళ్ళేవారు. అందరూ ఆశ్చర్యంగా చూసేవారు ఈ జంటని. బయట ఎక్కడికి వెళ్ళినా యూరోపియన్ భాషలోనే మాట్లాడాలి, వేణుకి ఇంగ్లీష్లోను, అవతల వాళ్ళకి యూరోపియన్లోను వివరిస్తూ రాడో దుబాసీ పనిచేసేది. నాకు తెలుగు నేర్పరు అని అడిగింది ఒకసారి. తెలుగు మాటల్ని యూరోపియన్ లిపిలో రాసుకొని ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న రాధోని చూస్తే ముచ్చటేసింది వేణుకి. 2 నెలలకే చాలా దగ్గరయ్యారిద్దరు. ఒకరోజు మాటల్లో, భలే తెల్లగా ఉంటారు కదా మీరంతా, మా దేశస్థులకి పిచ్చి మీ రంగంటే, వేణు మాటలకి నవ్వుతూ, రంగుదే ఉంది మాకేం గొప్పగా అనిపించదు, నిజానికి నాకు మీ రంగు చాలా నచ్చుతుంది, సహజంగా అనిపిస్తారు, అలాగే జుట్టు కూడా మాది ఎర్ర జుట్టు, భారతీయులే అందంగా ఉంటారు, నా దృష్టిలో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతీయులు నిజమైన అందగాళ్ళు అంది కాస్త సిగ్గుపడుతూ. అబ్బో విషయం చాలా దూరం వచ్చింది, పర్లేదే అనిపించింది వేణుకి మనసులో.
శశికి ఇవన్నీ చెప్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అని కూడా అనిపించింది. కాలం ఎవరికోసం ఆగదు. యూనివర్సిటీలో వేణు ప్రాజెక్ట్ పూర్తిగా వస్తోంది. ఇంకో 15 రోజుల్లో వెనక్కి వెళ్ళిపోవాలి. చెరగని చిరునవ్వు, చక్కని బోధన, మంచి సంస్కారాల కారణంగా డిపార్ట్మెంట్లో అంతా వేణుకి అభిమానులైపోయారు. పైగా తను ఇండియన్ కావడం మరో ప్లస్ పాయింట్. అందరికీ బాధగా ఉంది వేణు ప్రయాణం తలుచుకొని. మళ్ళీ ఇంకెప్పుడు కలవం కదా అని తమ ఇళ్లకి కొందరు, హోటళ్లకి కొందరు పార్టీలంటూ ఆహ్వానిస్తున్నారు. 10 రోజుల నుంచి బిజీగా పడిపోయి రాడోని కలవడం కుదరట్లేదు. తన ప్రయాణ సంగతి చెప్తే ఎలా ఫీల్ అవుతుందో అనిపించింది వేణుకి. ఈలోగా తానే ఫోన్ చేసింది. కాసేపట్లో పార్కుకి వస్తా, మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను. మీకు చాలా ఇష్టమైంది, కానీ మీరు ఊహించనిది నేను మిమ్మల్ని అడగబోతున్నాను. అది ఒక మధుర స్మృతిగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. దాంతోపాటు మీకు సర్ప్రైజ్ కూడా, వెయిట్ అండ్ సీ అని పెట్టేసింది. ఆశ్చర్యపోవడం వేణు బంతి అయింది. మనసులో తనేమాలోచిస్తున్నది కనిపెట్టేసిందనమాట రాడో. మొత్తానికి అసాధ్యురాలే, ఇండియన్ అమ్మాయిలకి ఇంత తెగింపు గడుస్తను ఎక్కడివి, ఎలాగూ వెళ్ళిపోతున్నా కదా, అడిగేస్తా. తన మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరిక ఇవాళ తీరే అవకాశం దానంతా అదే వెతుక్కుంటూ వస్తోంది. వేణుకి చాలా సంతోషంగా ఉంది. దూరంగా రాడో పక్కన ఎవరితోనో మాట్లాడుతూ వస్తూ కనిపించింది. దగ్గరికి వచ్చి చేయి కలుపుతూ, హాయ్, నాకు ఇవాళే తెలిసింది యూనివర్సిటీలో వెళ్ళిపోతున్నట్టు కదా, త్వరలో నాకు చెప్పాలనిపించలేదు కదా. సన్నని కన్నీటి తెర దగ్గరికి తీసుకొని ఓదార్చాలనిపించింది వేణుకి. కానీ ఈలోగా, నేను ఒకటి అడుగుతానన్నాను కదా, దానికి ముందు సర్ప్రైజ్ ఉండండి, చూపిస్తా అంటూ, ఏ సంజయ్ ఇలారా అని పిలవడంతో చుట్టుపక్కల నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి నమస్కరించాడు. ఇతను మీ సౌత్ ఇండియన్, 4 ఏళ్ల బట్టి ఇక్కడ ఆనందమఠలో యోగా గురువు సంజయ్ అని పరిచయం చేసి తిరిగి వేణుతో, సంజయ్ని చూశాక, పరిచయం పెరిగాక ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. మీరొచ్చిన టైంలోనే మా ప్రేమ మొగ్గు తొడిగింది. మీ స్నేహం వల్ల భారతీయ సంస్కృతిని బాగా అర్థం చేసుకున్నాను. సంజయ్ కూడా వీలైనంత ఎక్కువ టైం మీతో గడపమని చెప్పేవాడు. త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు మీ భారతీయ వివాహ కుటుంబ వ్యవస్థలంటే చాలా గౌరవం. ఎప్పటికైనా ఇండియన్ని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకొని ఇండియాలో స్థిరపడాలి అనుకునేదాన్ని. నా లక్ష్యం నెరవేరబోతోంది అంది నవ్వుతూ. నోట మాట రాలేదు వేణుకి. ఇకపోతే మిమ్మల్ని ఏదో అడుగుతానన్నాను గుర్తుందా, నన్ను చీరలో చూడాలని మీ కోరిక, అది నాకు తెలుసు. కానీ కట్టుకోవడం రాదు, నాకు కట్టుకోవడం నేర్పించాలి. ఇదిగో సంజయ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన చీర. నేను చీర కట్టుకొని సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. మా అత్తగారింట్లో అంతా నన్ను మెచ్చుకునేలా తెలుగుతో పాటు సంస్కృతి, నైతిక విలువలు నేర్పించినందుకు కృతజ్ఞతలు. మీ పరిచయం మరపురాని మధుర స్మృతి. ప్రొఫెసర్ వేణుమాధవి చేతిని ముద్దు పెట్టుకుంటూ ఆర్ద్రంగా అంది రాధోస్తిన. ఇంతలో ఫోన్ రింగ్ మంది. అవతల నుంచి మధు, హాయ్ డియర్ వేణుమాధవి, ఎప్పుడు భారతావనికి వచ్చెదరు, రాధోమాయలో పడి నీ ఇష్టసఖి మధులతని మరచితివా, త్వరగా ఏతించుము. ఇచ్చట నీ పతిదేవుడు శశికాంతుడు మన కళాశాల వారు తమరి ఆగమనాభిలాషులే కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించుచుంటిరి. అల్లరిగా నవ్వుతోంది. విన్నారు కదా విదేశంలో వేణుగానం. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.